హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ చేపలు ఇగురిని చేసి చూపించబోతున్నానండి దీని గ్రేవీ వచ్చేసి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను ముందుగా దీనికోసమని నేనైతే సముద్రపు చేపలు తీసుకున్నానండి మీరు ఏ చేపలతోనైనా చేసుకోవచ్చు ఇలా ఒక ఐదారు ముక్కలు చేపలు తీసుకున్నాక శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసమని ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను తీసుకునే మామిడికే వచ్చేసి పులుపు ఎక్కువగా ఉందండి అందుకని హాఫ్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు తీసుకుని మామిడికే పులుపు బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకున్నాక కాస్త హీట్ అయ్యాక ఇందులో ఆవాల నూనె వేసుకోవాలి నేను ఎప్పుడు చేపలు వండుకున్నా ఆవాల నూనెతో వండుకుంటూ ఉంటానండి ఇంకా ఆవాల నూనెతో మనం ఆకుకూరలు వండుకునే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆవాల నూనె వేసుకున్నాక కాస్త హీట్ ఎక్కాలండి ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులో ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి గ్రేవీ తిక్కుగా కావాలంటే టమాటా ప్యూరీని యాడ్ చేసుకోండి అలానే ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాం కాబట్టి పులుపు ఎక్కువ అయిపోతుంది కాసేపు మూత పెట్టుకుని చిన్న మంటలో మగ్గించుకున్నాక ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాక ఒక రెండు టీ స్పూన్ కారపొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అర నిమిషం పాటు చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలండి ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేపలు కాస్త సాఫ్ట్గా ఉంటాయండి మిక్స్ చేసుకునేటప్పుడు మనం గరిటితో కాకుండా బాండిని పట్టుకొని ఈ విధంగా తిరగవేసుకోవాలి గరిటితో కలిపేసామంటే చేపలన్నీ చెదిరిపోతాయండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి వేసే క్లిప్పింగ్ కాస్త మిస్ అయ్యింది మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్నా కూడా ఈ విధంగా బాండి పట్టుకొని తిరగ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఈ విధంగా పైకి తేలేక ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగా పోయకూడదండి మసాలా పేస్ట్ వేసుకున్నారంటే వాటర్ కాస్త ఎక్కువగా పోసుకోవాలి కానీ మనం ఇందులో మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి వాటర్ ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఈ విధంగా బాండి పట్టుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కాకపోతే మధ్య మధ్యలో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఐదు నిమిషాలు అయ్యాక ఈ విధంగా దగ్గర పడుతుందండి ఈ టైంలో మనం ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక ఒక రెండు పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా ఫైనల్గా మనం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఫ్లేవర్ పట్టేంతవరకు ఒక నిమిషం ఉడికించుకోవాలి ఆపై స్టవ్ కట్టే ముందు కాస్త కొత్తిమీర్ చల్లుకొని స్టవ్ కట్టేసి వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోండి ఎక్కువ మసాలాలు ఏమి ఈ ఎండాకాలంలో యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా టేస్టీగా ఈ మామిడికాయ చేపలిగురిని ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలానే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్లో ఉండే ఫిష్ రెసిపీస్ అన్ని నేను లింక్స్ ఇస్తానండి కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు అలానే మన ఛానల్ లింక్ కూడా ఉంటుంది మరి నేను చేసే ఈ చేపలిగురు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పూట కమ్మగా తినాలండి ఈ చేపలిగిరిని తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్